देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। मंची ఒక చెడుని సంహరించి మరి మంచిని మనమందరం కూడా పాటిస్తూ ఆ మంచికి సంబంధించి ఒక రావణ సంహారాన్ని చేసి రాముడు విజయం సాధించినటువంటి రోజు, అదేవిధంగా మహిషాసుడు అనేటటువంటి రాక్షసుడితో జగన్మాత దుర్గాదేవి నవరాత్రులు యుద్ధం చేసి విజయం సాధించిన రోజు విజయదశమి. నవరాత్రులు మరి రోజు కూడా అమ్మవారిని ఒక్కొక్క రూపంలో కొలుచుకుంటూ మన తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ ప్రతిరోజు బతుకమ్మ అక్కలు చెల్లెళ్ళు అందరు పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ప్రతిరోజు అమ్మవారి ముందు అర్చనలు కుంకుమార్చనలు ఆ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ దేవి యొక్క ఆశీర్వాదం అందరికీ లభించాలని ఈ నవరాత్రులు కూడా బ్రహ్మాండంగా పండుగ జరుపుకొని ఈరోజు విజయదశమి నాడు మరి ఇక్కడ ఈ కాలేజీ గ్రౌండ్లో పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి విచ్చేసినారు. అందరూ కూడా ఆనాడు రావణ సంహారాన్ని వివరం చూడలేదు కానీ రామలీల ఈరోజు ఈ మైదానంలో ఆనాటి జ్ఞాపకాలను వాళ్ళ రామలీల ద్వారా ఇక్కడ మనకందరి కూడా మన చరిత్రను ఒకసారి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఏదైతే చెడు మీద గెలుపు కోసం మంచిని మనం అందరం కూడా స్వాగతిస్తాము, అదేవిధంగా ఈరోజు విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాన్ని నింపాలని మన అందరికీ విజయాన్ని అందించాలని అన్నింటిలో అనుకున్న దాంట్లో అన్నింటిలో విజయం మనం సాధించే దిశగా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మరి ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది. సమాజం రోజు రోజు మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో మంచి చెడు, మంచి చాలా తొందరగా పాకడానికి అవకాశం లేదు కానీ చెడు మాత్రం చాలా తొందరగా పాకిపోతుంది సమాజంలో. ఆ యొక్క చెడు నుంచి మనం అంతా కూడా మంచి వైపు ఆలోచించడానికి మంచి వైపు మరలడానికి ఈ యొక్క విజయదశమిని స్ఫూర్తిగా ఆ యొక్క చెడును అంతం చేసి మరి విజయం సాధించి మంచి వైపు పయనించాలని ఈ విజయదశమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి విజయదశమి శుభాకాంక్షలు ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.